సరే ఇప్పుడు ఒకే సినిమాకి ఇద్దరు ముగ్గురు కెమెరామెన్లు పనిచేసిన సందర్భాలు 50 ఏళ్ళ నుంచి ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ ఆ కెమెరామెన్ గతిస్తే ఇంకో కెమెరామెన్ రావటం, లేదా డైరెక్టర్కి వాళ్ళకి ఏదో గొడవలు రావటం, ఆ సందర్భాన్ని ఎలా అందంగా ట్యాకిల్ చేస్తారు సార్? ఎలా ఏమాత్రం స్పర్ధ లేకుండా మెర్జ్ అయిపోతారు కదా? అంతేగా ఇప్పుడు జానీ సినిమా కళ్యాణ్ది, అంతకుముందు తొలిప్రేమ సినిమా, కళ్యాణ్ నాకు కావాలి, మా మేము ఇద్దరం అదర్ దెన్ హీరో కెమెరామెన్ కంటే ఒక బ్లడ్ ఫ్రెండ్షిప్ మా ఇద్దరిది, కళ్యాణ్ది నాది. దో ఐఎమ్ ట్రావెలింగ్ విత్ చిరంజీవి గారు, ఒక రేంజ్ వరకు చిరంజీవి గారి దగ్గర ఎక్స్ప్రెస్ చేయగలను, కళ్యాణ్ది అదే ఉండదు, అన్నీ ఓపెన్గా మాట్లాడుకుంటూ అలా కలిసిపోయాం ఇద్దరం. సో తొలిప్రేమ పనిచేసా, యాక్చువల్ మహీధర్ గారు, ఆయన హెల్త్ బాగా పనిచేశాను, నాకు కళ్యాణ్ కావాలి అక్కడ, అందుకని మెర్జ్ అయిపోయాను. మళ్ళీ అలాగే జానీ, అప్పుడేదో నేను వేరే ఉండడం వల్ల బాంబే కెమెరాని తీసుకొచ్చారు. సో నేను ఫ్రీ అయిన తర్వాత అతనికి ఏదో హెల్త్కి ఏదో ఇష్యూ వచ్చింది, అక్కడ కూడా నేను ఎక్కడ ఇగోకి వెళ్లకుండా కళ్యాణ్ ఏ స్కీమ్లో వెళ్తున్నాడు తను డైరెక్ట్ చేస్తున్నాడు, సో తనకి ఈ సినిమా లుక్ ఎలా కావాలి అని కళ్యాణ్ ఇంట్లోనే రేణు చోటా గారు, మీరు ఒకసారి మొత్తం సినిమా చూడమంటే మొత్తం మళ్ళీ వాళ్ళు తీసిన చూశారు, రష్ మొత్తం 4 అవర్స్ రష్, ఓపిక్గా చూసి వచ్చి నేను ఓహో ఇది ఇలా చేశారు కదా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దాంట్లో ఇన్ బిట్వీన్ ఏమంటే దానికి మ్యాచ్ చేస్తా, నాకు ఇండిపెండెంట్ ఎపిసోడ్స్ ఉన్నాయి, నేను నా దాంట్లో చేస్తాను, అతని శైలిని అనుకరించి నేను మ్యాచ్ చేస్తాను. ఎస్, 100% ఆయన చేసిన దాంట్లో ప్యాచ్ వరకుండా ఆయన ఎలా చేశారో అలాగే చేస్తా, అది మాకు పర్వాలేదు, మ్యాచ్ చేయాలి కాబట్టి సహకారం అలా చేసి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను, ఒకవేళ నాకు రాకపోతే ఆయన దగ్గరికి వెళ్ళే నేను మీరు ఇలా చేశారు కదా, అందరూ ఇప్పుడు 2 క్లోజ్లు అడుగుతున్నారు మీరు ఏం చేశారు నాకు చెప్తే అంటే ఆయన ఆ రోజు ఇది వాడాను, ఈ నెగిటివ్ వాడాను, లేకపోతే ఈ లైట్ వాడాను, సరే అని మళ్ళీ వచ్చి ఇలా ఒక ఇందులో వెళ్తాం. తొలి ప్రేమ సినిమాని 40% మీరే డైరెక్ట్ చేశారట కదా? అది ఇందాక కూడా చెప్పాను మీకు, లొకేషన్లో మనం చేసే అడావుడి మనం డైరెక్షన్ చేసేస్తుంది అనుకుంటారు. ఎస్, కాదు స్క్రిప్ట్ అండి ఇక్కడ ద మ్యాటర్ ఈజ్ స్క్రిప్ట్. కరుణాకర్ అనే డైరెక్టర్ ఒక అద్భుతమైన స్క్రిప్ట్తో వచ్చాడు. ఓకే, ఏమండి ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి అంతే, ఆ షాట్ క్లోజ్ పెట్టినా ఫుల్ ఫిగర్ పెట్టినా కంటెంట్ అనేది మారదు. ఓకే, కెమెరామెన్గా నేను ఎలాబొరేట్గా దాన్ని ఇంకా బాగా చేయడానికి నేను మోర్ ఎగ్జైట్మెంట్ తోటి ఏదో అడౌట్ చేసి ఇది పెడదాం ఇది పెడదాం ఇలా చేస్తే అది అనుకుంటారు తప్ప, అసలు డైరెక్టర్ దగ్గర ఏ కెమెరామెన్ డైరెక్షన్ అనేది లేదు, రాంగ్. అది డైరెక్టర్ డైరెక్షన్ అనేది 4 కోట్ల మధ్య జరిగిపోద్ది. ఒక డైరెక్టర్ తెచ్చే స్క్రిప్ట్ ఉంది, మీ యాడ్ ఉంది, మీ యాడ్ అనేది మీరు మీ రూమ్లో మీరు ఫినిష్ చేసేసారు, లొకేషన్ వచ్చి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన బాధ్యత నాది. అక్కడ నేను అలా కాదు కొంచెం ఇలా జరుగు కొంచెం ఇలా జరిగింటే చూసి వెళ్ళి అమ్మా చెప్పాను కదా విఎస్ఆర్ స్వామి గారిని చూసి విశ్వనాథ్ గారు కనబడలా నాకు. సిరిసిరి మూవ్ అనేది విశ్వనాథ్ గారు, ఆయనకు నేషనల్ అవార్డులు, స్టేట్ అవార్డులు, ఇంటర్నేషనల్ అవార్డులు, పెద్ద మహావ్యక్తి ఆయన, ఆయన కనబడలా నాకు, విఎస్ఆర్ స్వామి గారు కనిపించారు. జనానికి కనిపించేటప్పుడు జనానికి కనబడద్ది మన మాట అంతే తప్ప, డైరెక్టర్ ఆల్వేస్ డైరెక్టర్, స్క్రిప్ట్తోనే డైరెక్టర్ అయిపోయాడండి. అతను లొకేష్కి వచ్చి ఎలా తీసినా స్క్రిప్ట్ బాగుంటే ఆడేస్తా సినిమా. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.